వసంతవల్లరికి స్వాగతం వ్యాలంటైన్స్ డే నాటి నుండి వరుసగా వసంతవల్లరి శ్రోతలకి ప్రేమ కథలు వినిపిస్తున్నాను కదా ఆ క్రమంలో ఇవాళ మీకు నేను వినిపించబోయే కథ ప్రేమ కథని రచించినవారు సుప్రసిద్ధ రచయిత సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్రరాజు గారు వినండి ప్రేమ ఆగ్రా తాజ్మహల్ని చూస్తున్నా అబ్బా ఎంత అద్భుతంగా ఉంది బయటికే అన్నాను అవునవును ప్రపంచపు అద్భుతాల్లో ఇది ఒకటి కదా నవ్విందామే ఎందుకు నవ్వుతున్నారు ఇది నిజంగా అద్భుతమే కానీ మానవ జీవితం అంత అద్భుతం కాదేమో ఎలా అన్నట్టు ఈ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో తెలీదు శిల్పులెవరో తెలీదు షాజహాను ముంతాజ్ మాత్రం తెలుసు ఇది వారి ప్రేమకి చిహ్నమని తెలుసు వారిద్దరిది కళాత్మక ప్రేమ అని తెలుసు కాని మానవ జీవితంలాగా ఇదీ అశాశ్వతమే కదా అదల తల్లి కడుపులో అణువుగా ఇమిడిన బీజం శరీరాన్ని ఎముకల్ని అంగాలని మెల్లమెల్లగా సంతరించుకున్నట్టు ఈ కట్టడం కూడా పునాదుల మీద నుంచి అద్భుత భవనంగా రూపుదిద్దుకుంది మనిషి జీవితం నూరేళ్లైతే దీని జీవితం కొన్ని వందల ఏళ్ళు లేదా కొన్ని వేల ఏళ్ళు కావచ్చు కాని కాలం ఒడిలో ఎప్పుడో ఒకప్పుడు ఇది ఒదిగిపోక తప్పదు చనిపోయిన బంధువుల జ్ఞాపకాల్లాగా ఇది ఓ జ్ఞాపకంలా ఓ నాటికి మిగిలిపోక తప్పదు నిట్టూర్చిందామె ముందున్న సౌందర్యాన్ని చూడకుండా ఓ అవశేషంలా ఈ మహాకట్టడాన్ని ఈవిడ చూడ్డం నాకు వింతగా అనిపించింది జనమంతా ఉత్సాహంగా తిరుగుతున్నారు ఫారినర్స్ హడావిడి చెప్పక్కర్ల ఫోటోలు తీసేవాళ్లు తీయించుకునేవాళ్లు మౌనంగా వీక్షించేవాళ్లు ఆనందంతో పరుగులెత్తే వాళ్లు ఓహ్ ఓ పెద్ద సంతలా అనిపించింది బహుశా నా ఆలోచన విధానం తప్పు కావచ్చులేండి భార్య కోసం ఇంత గొప్ప కట్టడాన్ని నిర్మించడం నిజంగా గొప్ప విషయమే కాని అందులో నాకు ఆడంబరమూ అహంకారమూ కనిపిస్తున్నాయి తల వంచుకునంది ఆమె ఎలా ప్రేమించింది శరీరాన్ని అయితే అది అశాశ్వతమని తెలీదా లేదు ప్రేమించింది హృదయాన్నైతే దానికి చిహ్నాలు నివాళులూ ఎందుకు ఏమైనా ఓ అద్భుత భవనం భూమి మీద వెలిసింది అందుకు నిజంగా మెచ్చుకోవాలి అంది నేనేం మాట్లాడలేదు ఈవిడెవరో ఇంతకుముందు నాకు తెలీదు ఇక్కడే ఓ గంట ముందు పరిచయం నా వయసు నలభై ఆమె వయసు దాదాపు అంతే ఉంటుంది సన్నగా పొడుగ్గా అందం అలసినట్టుగా ఉంది జుట్టు అక్కడక్కడా నేరిసింది పలుచటి పెదాలు భావాల్ని ప్రతిఫలించే కళ్ళు అదనపు ఆకర్షణ మీరు చూడ్డానికొచ్చారు మిమ్మల్ని ఎందుకు నా మాటలతో నిరుత్సాహపరచడం చిన్నగా నవ్వి అంది మీరు చూడ్డానికే వచ్చారుగా అవును ఎంతో ఊహించుకునొచ్చాను కాని ఎందుకో మనసుకి తృప్తి కలగల నిట్టూర్చింది లోపలికెళ్దాం పదండి బహుశా సమాధి దర్శనంతో మనసుకి సమాధానం దొరకొచ్చు అంటూ ముందుకు నడిచా నాతో ఆమె అడుగులు వేసింది నా పేరు సరస్వతి డిగ్రీ అయ్యాక ఓ స్కూల్లో టీచర్గా చేరాను తల్లి తండ్రి ఉన్నారు కాని వాళ్లకి నా డబ్బు తప్ప అంటే జీతం తప్ప నా బాగోగులతో పనిలేదు మీరెవర్నీ ప్రేమించలేదా లేక ప్రేమించబడలేదా చూశారా చూశారా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న రిప్లై కార్డులా మళ్లీ నా దగ్గరికి చేరింది సరే కొందరు ప్రేమించానంటూ నా వెంటపడ్డారు కొందర్ని నేను ప్రేమించాలనుకున్నాను చివరికి అవేమీ ఓ కొలిక్కి రాకముందే నాకు పెళ్లైపోయింది ఓహ్ కాళ్ళకి మట్టెలు మెళ్ళో మంగళసూత్రం లేవు కనుక పెళ్లి కాలేదనుకున్నారు అవును అయితే మీవారు మీతో రాలేదా రాలేదు రారు రాలేరు అంటే కొన్నాళ్లు గడిచాక ఆయనకి నా ప్రేమ వెగటు పుట్టిందేమో మరో స్త్రీకి దగ్గరయ్యారు గాడ్ దేవుడేం చేయగలడు మరి మీరేమి నిలదీయలేదా ఎందుకు నిలదీయడం పోని నిలదీస్తే మా సంసారం నిలబడినా ప్రేమ నిలబడుతుందా అందుకే విడాకులు కావాలి అంటే ఇచ్చేసాను సారీ ఏం చెప్పాలో తెలియకాలా అన్నాను సారీ ఎందుకు జీవితంలో అది ఓ మలుపు అంతే మీకు బాధగా అనిపించలేదా మొదట్లో అనిపించింది తర్వాత బాగా ఆలోచిస్తే నా నిర్ణయం మంచిదే అనిపించింది పెళ్ళెలా జరిగింది పెద్దలు కుదిర్చారా నా జీతం నా చెల్లెలి పెళ్లికి తమ్ముడు చదువుకి మళ్లీ వాళ్ల ఇద్దరి పిల్లలకి ఉపయోగపడినా నాకు మాత్రం ఘోటక బ్రహ్మచారిణి అనే బిరుదుని ప్రసాదించగలిగింది అప్పుడితను ఓ రోజు పరిచయమై మిమ్మల్ని చూశాక పెళ్లి చేసుకోవాలి అనిపిస్తోంది అభ్యంతరమా అని అడిగాడు కాదనడానికి అభ్యంతరం కనిపించలేదు ఒప్పుకున్నా ఆ తర్వాత ఓ రెండేళ్లు హాయిగానే గడిచింది ఆయన జీతం ఆయన సరదాలకి నా జీతం ఇంటి ఖర్చులకి హాయిగా సరిపోయింది ఆ తర్వాత ఆయనకున్నది కేవలం వ్యామోహమేనని ప్రేమ కాదని నాకనిపించింది ఆ మాటే ఆయన అడిగాను ఏమన్నారు నిన్ను చూశాక పెళ్లి చేసుకోవాలనిపించింది అన్నాను కాని ప్రేమించానని అనలేదే అన్నాడు వాట్ నాన్ సెన్స్ నాకు నిజంగా అతని మీద కోపం వచ్చే అన్నాను అతనన్నది నిజమేగా తప్పుగా అర్థం చేసుకున్నది నేనే ఆ తర్వాత ఇంకో ఏడాది మొక్కుబడిగా సంసారం గడిచింది ఆ తర్వాత ఓనాడు ఆయనే చెప్పాడు తనకి మరో స్త్రీ మీద ప్రేమ కలిగిందని అభ్యంతరం లేకపోతే విడాకులిమ్మని ఇచ్చేశాను తర్వాత ఇంకేం లేదు నా ఉద్యోగం నన్న ఆదుకుంది ఎందుకో ఈ తాజ్మహల్ని చూడాలని చిన్నప్పటి నుంచి ఓ కోరిక వచ్చేశాను ట్రైన్లో మీరు తెలుగు పుస్తకం చదవడం చూసి మీరు వారని గ్రహించాను అందుకే మీరు ఆగ్రాలు దిగ్గానే పలకరించాను అంతే నిజంగా చెప్పాలంటే మీరు పలకరించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఎందుకు అని మీరు అడిగితే చెప్పలేను గాని నేను సంతోషించిన మాట మాత్రం వాస్తవం థ్యాంక్స్ ఇప్పుడేం చేద్దాం ఉండడానికి చోటు వెతుకుదాం సరే తాజ్ రెసిడెన్సీలో డబుల్ బెడ్రూమ్ దొరికింది రిలేషన్ ఏమన్ రాయను ఫ్రెండ్స్ అంటే సందేహిస్తారు పోనీ మరో చోట రెండు గదులు ట్రై చేద్దామా ఏం రాసినా పర్వాలేదు మీరంటే నాకు నమ్మకం ఉంది చిన్నగా నవ్వింది త్రీ స్టార్ హోటల్ అది గదులు విశాలంగా చాలా లగ్జరీగా ఉన్నాయి చాలా కాస్ట్లీ అనుకుంటాను టారిఫ్ కంటే కంఫర్ట్ ముఖ్యం మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు సోఫాలో కూర్చుంటూ అన్నాను తాను బెడ్కి ఓ అంచున పొందిగ్గా కూర్చుంది టీవీ చూస్తారా దాని జోలికి నేను పెద్దగా పోను సరే ఇంకేదైనా చెప్పండి నా గురించి చెప్పా కదా మీ గురించి చెప్పండి పోని నేను చెప్పేశాగా అయినా ఏముందని ఏ ఉంటుందని చెబితే గతాన్ని లేకపోతే జరుగుతాయో లేవో తెలియని భవిష్యత్ కాలపు ఊహల్ని అంతేగా నిజమే చిన్నగా తలాడించింది మళ్ళీ మౌనం నేను కళ్ళు మూసుకున్నాను విశ్రాంతిగా మీరు పడుకోండి నేను సోఫాలో కూర్చుంటా అంది అబే పర్వాలేదు జస్ట్ రిలాక్స్ అవుతున్నానంతే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నానేమో మెలకు వచ్చి గడియారం చూస్తే టైం ఒంటిగంటన్నరయింది ఆమె బెడ్ అంచున నిద్రపోతోంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అనుగుణంగా మెత్త అతని ఆమె శరీరపు కదలికలు సోఫాలో నుంచి లేస్తే ఆమెకి నిద్రాభంగం అవుతుందేమోనని అలాగే చూస్తూ కూర్చున్నాను కేవలం కొద్ది పరిచయంతో ఇద్దరం ఓ గదిలో ఉండడం నాకు విచిత్రం అనిపించలేదు సరికదా సహజం అనిపించింది ఎందువల్ల సరస్వతిలో తెలియని ఓ ఆకర్షణుంది మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది నవ్వులోనూ నడకలోనూ ఓ హుందాతనం ఉంది అన్నింటినీ మించిన ఓ వ్యక్తిత్వం ఉంది ఇందుకేనా ఇలా కలిసి ఓ రూంలో ఉన్నదీ ఇటువైపుగా ఒత్తిగిలిందామె పచ్చని పొట్ట చీర కొద్దిగా చాలా కొద్దిగా తొలగి కనిపిస్తోంది చూస్తున్నాను నా మనసులో మెల్లగా ఓ కోరిక ఆమెని కౌగలించుకుంటే చిచి నన్ను నమ్మి అమాయకంగా పడుకుంది ఈ ఆలోచనే నాకు రాకూడదు అని నాలో నేనే తప్పుదిద్దుకున్నాను చూపు మరల్చే ప్రయత్నం ఎంత చేసినా మరల్చలేకపోతున్నాను చక్కని కనుబొమ్మలు నిండైన బొగ్గలు లేదు లేచి నిలబడ్డా కిటికీలో నుంచి తాజ్ని చూస్తూ అలా ఆలోచిస్తున్నాను ఓ పావుగంట గడిచిందేమో అయ్యో సారీ నాకు తెలియకుండానే నిద్రపోయాను సరస్వతి మాటలకి వెనక్కి తిరిగా నేను నిద్రపోయా లేచి చాలాసేపయిందా నన్ను లేపొచ్చుగా ఎలా పిలిస్తే మెలకు వచ్చేది పిలవాలనుకోలేదు ఓకే బోంచేద్దామా సరే కాస్త ముఖం కడుక్కునస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళింది రెస్టారెంట్కు వెళ్దామా రూమ్కే తెప్పించుకుందావా అడిగా ఇక్కడే తినేద్దాం టవల్తో ముఖం తుడుచుకుంటూ అంది మెనూ చేతికిచ్చా అబ్బా అవేవి అర్థం కావు మీరే సజెస్ట్ చేయండి ప్యూర్ వెజిటేరియన్ ఓ నేను శాకాహారినే రూమ్ సర్వీస్కి ఫోన్ చేసి కావలసిన పదార్థాలు చెప్పాను కాస్త తలదొకుంది మధ్యపాపిడి బొట్టు అందంగా పెట్టుకుంది నేను బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కున్నాను మౌనంగా భోజనం చేశాం భోజనం బావుంది నార్త్ ఇండియన్ స్పెషల్స్ విత్ ఐస్ క్రీమ్ కాసేపు మళ్ళీ ని చూసొద్దామా బిల్ సైన్ చేస్తూ అన్నాను నేను బయట నిలబడతాను మీరు డ్రెస్ మార్చుకోవాలంటే మార్చుకోండి ఓకే ఆకుపచ్చని మైసూర్ సిల్క్ శారీ అదే రంగు జాకెట్టు అందంగా పొందిగ్గా తయారైంది నడుస్తున్నాం పెద్ద దూరమేం లేదు తాజ్ మిఠాయి దుకాణాల్లోంచి తీపి వాసన ఆగ్రా తాజ్ మిఠాయి రుచి అద్భుతం బూడిద గుమ్ముడికాయతో చేసే స్వీట్ అది నోట్లో వేసుకుంటే తీయగా కరిగిపోతుంది లాలాజీలు బిజీగా ఉన్నారు గుర్రపు జట్కాలు రిక్షాలు లాగుడు బళ్ళు అధునాతనమైన కార్లు పురాతనమైన బిల్డింగులు జూపుడు పట్టీలు ఇదో విచిత్రమైన నగరం తాజ్మహల్ని చూస్తూ ఓ బెంచ్ మీద కూర్చున్నాం మధ్యాహ్నం మూడున్నర ఎండలో కూర్చుంటే కొంత హాయిగా ఉంది గాలి మెల్లగా చల్లబడుతోంది అన్నట్టు మీకు శీతాకాలపు దుస్తులున్నాయా అంత చలిగా లేదుగా చెప్పలేం పోనీ హోటల్కెళ్లే ముందు కొందాం సరే అవును తాజ్మహల్ మనిషి జీవితమంతా అద్భుతమైనది కాదేమో అన్నారు ఎందుకని మీరింకా విషయం మర్చిపోలేదా ఎంత గొప్ప కట్టడమైనా అదక్కడే ఉంటుంది కాలక్రమంలో శిథిలమవుతుంది కాని మానవ జీవితం అలా కాదే ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఉత్సాహం ఉద్వేగం సుఖం దుఃఖం దైన్యం ఉఫ్ ఎన్నెన్ని భావసాగరాలు వీచికలు ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ అంది బాగుంది మంచి విశ్లేషణ నా మొహం తాజ్మహల్కి ఎన్నో ఉండొచ్చు అవి కనబడవు మానవ జీవితం ఆటుపోట్లు కనబడతాయి తేడా అంతేగా నవ్వింది కాని ఆ నవ్వు నవ్వులా లేదు కాదు సరస్వతి గారు మానవ జీవితపు ఆటుపోట్లు మానవులే సృష్టించుకుంటారు తాజ్మహల్ లో కలిగే మార్పులు ప్రకృతి వల్ల పొల్యూషన్ వల్ల కలిగేవి పొల్యూషన్కి కారణం మనుషులేగా ఆ పొల్యూషను పరిసరాలనే కాదు మనసులునీ దహింపచేస్తుంది అవునవును కాని మనిషికి బుద్ధి అనే గొప్ప వరం ఉంది దాంతో తనలోని ఆటుపోట్లను ఎదుర్కోగలడు ఇంకా తనను తాను సిద్ధం చేసుకోగలడు గలడు అన్నా నేను నిజమే చర్చకి ఫుల్ స్టాప్ పెట్టింది సరస్వతి నేను పొడిగించలా చలి మెల్లమెల్లగా ప్రకృతిని ఆక్రమించుకుంది ఇద్దరం లేచాం ఓ షాపులో ఓ స్వెటరు ఓ మఫ్లరు కొని తెచ్చాను తాను డబ్బివ్వబోయింది జస్ట్ ఏదో చిన్న బహుమతి అంతే ఓకే అన్నాను ఓ క్షణం నా కళ్లలోకి చూసింది అయితే నాది ఓ రిక్వెస్ట్ మీరిక్కడే నిలబడండి అని మళ్ళా షాప్లోకి వెళ్లి ఓ ఖరీదైన బ్లేజరు ఓ షాల్ కొనుక్కొచ్చి ఇది మీకు నా చిన్ని బహుమతి అంది నేను ఎందుకు నవ్వుతున్నారు హోటల్లో రజాయిలుంటాయి నిజం చెప్తే వీడితో అవసరం మనకు పెద్దగా ఉండదు ఏమో అవసరం రానువచ్చు ఆమె ఇచ్చిన బ్లేజర్ నేనక్కడే వేసుకుని షాల్ని ఆమెకు కప్పాను థ్యాంక్స్ అంటూ చిన్న చిరునవ్వు కాని ఎంతో దగ్గరితనం వీధుల్లో తిరుగుతున్నావు ఒకటి అరా తప్ప పెద్ద సంభాషణ ఏం జరగల ఓ రెండు గంటలలా తిరిగి మళ్ళా తాజ్మహల్ వచ్చాం పైన పూర్ణచంద్రుడు కింద ప్రేమ మందిరం అద్భుతంగా కనిపించింది ఆ మాటే సరస్వతితో అన్నాను అవును పొద్దుటికి ఇప్పటికీ తాజ్మహల్ లో ఏదో మార్పుంది ఆమె స్వరంలో చిన్న మార్పు ఇందాక కూర్చున్న బెంచి ఖాళీ అయింది వెళ్ళి కూర్చున్నాం తన నుంచి ఓ సుగంధం నన్ను తాకింది పగలంతా అటూ ఇటూ తిరిగిన జనాలు తాజ్మహల్ని వెన్నెల్లో చూడ్డం కోసం గుమిగుడారు ఓ మత్తు ఓ మైమరపు అక్షరాలలో ఇమడలేని ఓ కవిత ఏమని వర్ణించడం రెండు గంటలు నిశ్శబ్దంలోకి జారిపోయాయి చలి బాగా పెరిగింది అయినా లేవాలనిపించదు లేవక తప్పదు బలవంతంగా లేచింది వెనక్కి వెనక్కి చూస్తూ ముందుకు నడిచాం గుండె నిండింది ఇక వెనక్కి చూడద్దు సడన్ గా నా చెయ్యి గట్టిగా పట్టుకుని అంది నడుస్తున్నానే గాని ఆమె నుంచి నా చేతిలోకి ఓ వెచ్చదనం ప్రవహించడాన్ని గమనించాను రూమ్ తాళాలు తీసేటప్పుడు నా చెయ్యి పట్టుకునే ఉంది రూమ్ సర్వీస్కి ఫోన్ చేసి భోజనం తెప్పించనా ఆహా వద్దు గుండెతో పాటు కడుపు నిండిపోయినట్టుంది అంది చెయ్యి వదలకుండా సోఫాలో నా పక్కనే నన్నానుకునే కూర్చుంది ఓ కమ్మని వెచ్చదనం నన్ను నేను నిగ్రహించుకోవడం కష్టంగా ఉంది పోనీ లేద్దామా అంటే ఏమనుకుంటుందో ఈ పరిచయాన్ని ఎక్కడికో తీసుకువెళ్లడం లేదు కాలేజీలో చదివేటప్పుడు నేను అల్లికలు కుట్లు నేర్చుకున్నాను లేసులు బాగా అల్లేదాన్ని ఓ రోజున ఓ చీరం చూశా నా ఫ్రెండ్ నాన్నగారి షాపులో అప్పట్లో దాని ఖరీదు ఐదొందలు నా దగ్గర డబ్బు లేదు మా అమ్మా నాన్న అంత డబ్బు ఇవ్వరు ఒక్క మూడు నెలలు టైమిస్తే డబ్బు సమకూర్చుకుని ఆ చీరను కొనుక్కుంటానని అప్పటి వరకు దాన్ని నాకోసమే అట్టే పెట్టమని నా స్నేహితురాలి తండ్రిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అలాగే అన్నారు రోజు ఆ షాప్కెళ్ళి ఉదయం సాయంత్రం ఆ చీరని కళ్ళారా చూసుకునేదాన్ని లేసులు కుట్టి కట్టెన్లు కుట్టి చీరల ఫాల్స్ కుట్టి చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పి రెండున్నర నెలలయ్యేసరికి ఐదొందలు సంపాదించి ఆ చీర కొనుక్కున్నాను ని జరిగిందేమిటో తెలుసా అప్పటిదాకా ఆ చీరని ప్రతిరోజూ షాప్లో చూస్తూ మురుసుకునేదాన్నా ఇంకొక్క నెలలో ఒక్క పదిహేను రోజుల్లో ఇంక వారంలో రేపే ఇది అవుతుందని ఆనందించేదాన్ని తీరా కొన్నాక దాన్ని పెట్టెలో పెట్టుకున్నానే గాని పూట పూట దాన్ని బయటికి తీసి చూడ్లా రెండుసార్లు కట్టుకున్నాక అది మామూలు రోజూ కట్టుకునే చీరల్లో ఒకటిగా మారిందే కాని అంతకు మించి ఏ ప్రత్యేకతని పొందలేదు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలుస్తోంది ప్రయత్నించడంలో ఉండే ఆనందము ఉత్సాహము పొందాక ఉండవు అని నెట్టూర్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నారు ప్రేమ కూడా అంతే ప్రయత్నించేటప్పుడు ఉండే ఆకర్షణ ఆరాధన పొందాక ఉండవు ప్రేమ కూడా పాతపడిపోతుంది కొత్తదనం పచ్చదనం ఉండాలంటే ప్రేమని ప్రేమగానే ఉండనివ్వాలి పెళ్లిదాకా తీసుకెళ్లకూడదు అని నా ప్రశ్న వినిపించుకోనట్టుగానే అంది అంటే ఆకాశం భూమిలా కలిసినట్టు కనిపించాలి గాని కలవకూడదనా బహుశా అంతేనేమో కళ్ళు మూసుకుంది మీరు మంచం మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను అన్నాను ఆ పర్వాలేదు నేనిక్కడ పడుకుంటానులేండి నేను మాట్లాడకుండా నైట్ డ్రెస్ వేసుకుని మంచం మీద పడుకున్నా ఎందుకో ఓ రాత్రివేళ మెలకు వచ్చింది కళ్ళు తెరిస్తే ఆమె నా వంకే చూస్తోంది లేచా మీరు నిద్రపోయేటప్పుడు పసిపిల్లాళ్లా అనిపించారు అందామె మధ్యాహ్నం మీరు అలాగే కనిపించారు మిమ్మల్ని చాలాసేపు చూశాను అన్నాను మరి కిటికీ దగ్గరెందుకు నిలబడ్డారు నిగ్రహించుకోలేక మళ్లీ కిటికీ దగ్గర నిలబడి తాజ్మహల్ వంక చూశాను వెన్నెల జల్లులో తడుస్తోంది తాజ్మహల్ నా దగ్గరగా వచ్చి పక్కన నిలబడింది ఓ గమ్మని పరిమళం తల విదుల్చుకుని మంచం మీద కూర్చున్న పడుకోండి నా ఎదురుగా నిలబడింది ఓ తీవ్రమైన కోరిక నా తలని ఆమె పొట్టకి తగిలేలా ఆంచాను దగ్గరగా నొక్కుని తల నిమరసాగింది అక్టోబరు నెలలో ఓ రోజు నా చేతిలో ఉత్తరం ఆనాడు చూసిన తాజ్మహల్ సాక్షిగా మరో బుల్లి ప్రేమ చిహ్నం నా ఒళ్ళో పడుకుని నవ్వుతోంది ఏమని పెట్టను మూడు రోజుల తర్వాత పాపని ఎత్తుకున్నాను పోలికలు స్పష్టంగా లేకపోయినా ముక్కు కళ్ళు పెదాలు నావిగానే కనిపించాయి ప్రేమ అన్నాను కొద్ది మార్చన ప్రేమ లత అంది నవ్వుతూ అవును ఈ లత పెరిగి పువ్వులు పుయ్యాలంటే నిరంతరం మనం ప్రేమనందించాలి అంటూ నవ్వాను ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర రాజుగారు రచించిన కథ ప్రేమ విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల హో వసంత కాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా కాల మరుదెంచెన హో వసంత కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి